జిల్లాలో గ్రూప్ 1 పరీక్ష రాయనున్న 6070 మంది అభ్యర్థులు ఆదివారం ఉదయం 8:30 గంటలకే సెంటర్కు చేరుకోవాలన్న జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ ఇకపై ప్రతినిత్యం స్పెషల్ డ్రైవ్ జిల్లా కేంద్రంలో వాహనాల తనిఖీలో పాల్గొన్న పోలీస్ డిప్యూటీ కమిషనర్ రూపేష్ లింగ నిర్ధారణ పరీక్షలు జరిపే ఆసుపత్రులపై కఠిన చర్యలు జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్ హెచ్చరిక సంచార విజ్ఞాన గణిత ప్రయోగశాల వాహనమును ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గుణాత్మక విద్యను అందించడానికి ప్రయోగాలన్న సంగీత సత్యనారాయణ బీఎస్పీ లో చేరిన మంచిర్యామి యువకులు ప్రగతి భవన్ పై నీలి జెండా ఎగురవేస్తామన్న దాసరి ఉష పెద్దపల్లి మున్సిపల్ 8వ వార్డులో స్వచ్ఛ శుక్రవారం డెంగీ ప్రబలకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కౌన్సిలర్ బొంకూరి భాగ్యలక్ష్మి సూచన ధర్మరంలో సిమెంట్ ఇటుకల తయారీదారుల సమావేశం ముడి సరుకుల ధరలు తగ్గించాలని విజ్ఞప్తి ఎల్ఎస్ ఏజెంట్ల నిరసనకు బీసీ సంక్షేమ సంఘం సంఘీభావం పాలసీలపై జీఎస్టీ విధించడం అవివేకమన్న జిల్లా అధ్యక్షులు తాడూరి శ్రీమన్నారాయణ గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఈ నెల 15న జరిగే గ్రూప్ 1 పరీక్షకు ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపిన ఎగ్జామ్ చీఫ్ సూపరింటెండెంట్ రవీందర్ రాఘవపూర్లో ప్రతి వరి పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఏవో అలివేని కలెక్టరేట్కు చేరుకున్న సబ్ ట్రెజరీ కార్యాలయం బస్టాండ్ ఏరియాలోని పాత ఆఫీస్ శుక్రవారం ఖాళీ పెద్దపల్లిలో మాజీ సర్పంచ్ల సమావేశం ప్రతి నెల 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని విజ్ఞప్తి 300 కాపుల ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తాం రాఘవపూర్లో భూమి కేటాయించాల్సిందిగా కలెక్టర్ను కలిసిన సంఘం పెద్దలు